हेलो फ्रेंड्स वेलकम बैक टू मई चैनल नव इला चाल बहुत यह मार्निंग ब्लॉग नी पेको टी तागे अम्मचे सत्पिंडी चुत सो इकोचे पेसर पप सो दी लाइट मंच कलर स्मेल वरक फ्राई चुस्काली सो पाप कावाले सो इकोचे बिह्यम इंका पेसरपुप रे कल सत्पिंडी चुनि सो वाट लाइट कलर चेंजे वरक फ्राई चुस्क मार्चक सो मार्चते अंत स्मेल चेंज अंड टेस्ट बागोद सो जस्ट मन को रईस उ रईस की वे रईस की कुछ तेड़ वस्तु आरंग से कलर चेंजे वरक वेक बहुत सो इला फ्राई चुस्को इवे चल रेप अम्म वे सो एम चेसी चूपा मुझे फ्रेंड्स चैनल फर्स्ट टाइम अच्छे प्लीज सब्सक्राइब पक्ने बेल आइकन क्लिक सो इकोचे राइस अच्छा रेडी अंड नेक्स्ट वो मसाला बीरकाय इधे पाप बर्थडे ब्लॉग पीसेस मुक्कल मुक्कल सो चूसर का कर्री अच्छा रेडी अ इंदाक वे पप्पु अंड बियम सो इवे चल रही वीट मिक्सी वेयक इंट्लो गिरिन पिंड गिरिन सो डायरेक्ट अंदर पटे मिक्सी वेस्ते कास्त बरक अदे मन गिरिन पट्टे सो मंची पौडर लगा मंची वस्तु सो इवैते पट्टिंदि चूसर कदा इकड़ पिंड रेडी अय्यम इंका पेसरपु रेंडु दांट्लो पट्टेसिंदि ఎందుకంటే బి పిండి అనేది పెసరపప్పు అనేది అటు అతుక్కుంటుంది కాబట్టి పిండి బియ్యం మొత్తం కొంచెం మనకు ఈజీగా వస్తుంది అండ్ ఇక్కడ వచ్చి షుగర్ పౌడర్ సో ఎక్కువ కలపలేదు లైట్గానే కాస్త చప్పగానే ఉంది ఎక్కువ స్వీట్నెస్ లేదు అండ్ షుగర్ పౌడర్ పూర్తిగా కలిపాక అందులో మనం హోమ్ మేడ్ నెయ్యి ఉంటుంది కదా సో అది వేసుకున్నాము హోమ్ మేడ్ బెస్ట్ సో ఇవి వచ్చేసి ఓన్లీ కలిపి పెట్టింది తర్వాత నేను వచ్చేసి ఇంకెక్కువ ఆయిల్ నెయ్యి వేసేసి మంచిగా ఉండాలి ముద్దలు చేసుకొని పెట్టుకున్నాను బట్ స్వీట్ తినకూడదు అన్నారు కాబట్టి నేను తినట్లేదు జస్ట్ సాటిస్ఫాక్షన్ ఈ ప్రెగ్నెంట్ టైంలో అలా తినాలి పిల్లలకు బాగోదు అని అంటారు కాబట్టి జస్ట్ అలా టేస్ట్ చేశాను తప్ప నేను మళ్ళీ ముట్టుకోలేదు చూసారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మా పాప ఏం చేసేసామో చూసేసేయండి ఓకేనా సరిపోతుంది సో దానికోసం ఏంటి ఇవి మక్క పచ్చిమక్కలు కొత్తిమీరలు పుదీనా ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ వెల్లుల్లి జీలకర్ర అండ్ కొత్తిమీర ఆకు గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని గిన్నెలో వేసుకోవాలి ఇందులో చెంచమట్టే ఎట్లా వేయాలి ఎట్లానే ఇక్కడ వచ్చేసి మక్క గారెలు అయితే రెడీ అయిపోయి స్మెల్ పడట్లేదని కిచెన్లోకి నేను వెళ్ళట్లేదు అమ్మనే చేస్తుందండి సో ఇప్పటికి కూడా నాకు పడట్లేదు 9 మంత్స్ అయినా కానీ సో గారెలు అయితే రెడీ అయిపోయినాయి అని చెక్క నేను మా పాప అయితే తినేసాము బట్ చేయమన్నా కానీ టూకి ఎక్కువ తినలేదు ఎందుకంటే
అవి కూడా డైజెషన్ అంటే ఈ టైంలో డైజెషన్ కూడా సరిగ్గా అవ్వదు, కొంచెం తినేసరికి ఆయాసం అవుతుంది కదా. సో మా పాప అయితే తినేసింది, నేను రెండు తిన్నా అంతే, తర్వాత వచ్చేసి డైజెషన్ అవ్వలేసరికి. మా పాప చూడండి ఎలా తింటుందో. నచ్చినాయా? నచ్చింది. ఎట్లున్నాయి? గట్టి ఉన్నాయి, మెత్తగా మంచి మెత్తగా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఈవినింగ్, అవి చేసినాయి మార్నింగ్ 10:30, 10:00. ఇక్కడ వచ్చేసి కొన్ని బజ్జీలు కూడా చేసుకున్నాం, ఆయన ములక్కాడ సాంబారు ఒక రోజు ముందు అంటే అది. సో చూసారు కదా, గారెలు చేసిన తర్వాత మేమేం చేసుకున్నాం, ఫిష్ ఫ్రై చేసినాం కదా. సో ఇది వచ్చేసి నేను మసాలా కలిపి పెట్టి, అంటే కారం ఉప్పు పసుపు కారం ఉప్పు నిమ్మకాయ ధనియాల పొడి కలిపి వండే ముందు పెట్టాను. మంచిగా పట్టుకుంది మసాలా. సో వాటిని వచ్చేసి మంచిగా ఫ్రై చేశాను, డీప్ ఫ్రై చేశాను. చూసారు కదా కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. ఆ స్పైసీనెస్ అనేది ఫిష్కి మంచిగా పట్టుకుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇవి వచ్చేసి తమ్మునికి పంపించాను. సో మాకే మేమైతే పులుసు పెట్టుకున్నాం, అంటే డాడీ వాళ్ళకి. ఇది వచ్చేసి తమ్ముని కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మైదాకు, ఐ మీన్ గోరింటాకు నూరుతున్నాం. సో మేము ఆ సైడ్ అయితే మైదాకు అంటాం, కొన్ని కొన్ని ప్లేస్ గోరింటాకు అంటారు. సో ఇది మా ఇంటి వెనకాల చెట్టు, కొంచెమే వెళ్ళింది బట్ ఫస్ట్ టైం అన్నట్టు అది చెట్టు పెట్టినాక ఫస్ట్ టైం అన్నట్టు తెంపడం. సో మా పాప ఇంకా మా డాడీ ముందు దంచారు, తర్వాత వచ్చేసి వీడియో తీస్తా అన్నాక మా మర్రలు ఒక చిన్న స్టిల్ ఇచ్చింది, అదేమి నూరలేదు. సో నేను దాంతో చేపియను కూడా, ఏదో ఎప్పుడో వస్తారు తప్ప. అండ్ ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ పిండుతున్నాం, అందులో ఏం వేయలేదు, నిమ్మకాయ ఒకటే. మా పాప నూరింది, నెక్స్ట్ డే ఫీవర్ వచ్చింది, పాప మాలిస్తే తనకి, ఎందుకంటే నాకే అలవట్లేదు ఆ రోడ్లో దంచడం. సో మా పాప దంచడం అంటే ఇంకా గ్రేట్. అది నాకు అసలు అది మళ్ళీ ఆ రోకల దుడ్డు వచ్చేసి మస్తు వెయిట్ ఉన్నది. సో నూరిన మొత్తానికైతే బాగానే పడింది, బట్ నేనైతే తీయలేదు, అంత ఓపిక నాకు ఉండట్లేదు. ఎందుకంటే ఇది డెలివరీ టైం కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, డెలివరీ ఎప్పుడు అయ్యేది తెలియదు కాబట్టి మీకు మాట్లాడుతుంటే అబద్ధమయ్యే ఉంటుంది, ఆయాసం వస్తుంది. అండ్ దీనికన్నా ముందు గారెల వీడియోలో చూసే ఉంటారు ఎంత వీక్ అయ్యానో, అందరూ వెయిట్ అవుతూ ఉంటే నేను వెయిట్ లాస్ అయినా ప్రెగ్నెంట్ టైంలో, బట్ పర్లేదు, హెల్త్ ఫీవర్ దగ్గు వల్ల వెయిట్ లాస్ అయ్యాను. సో అదే నా మైనస్ ప్రాబ్లం అయింది, బట్ ఇప్పుడైతే ఓకే పర్లేదు. చూసారు ఇక్కడ మా పాప నేను పెట్టుకున్నాం, చూసారు కదా ఇంకో హ్యాండ్ తను నూరింది. థ్యాంక్స్ సో మచ్ మా బంగారం. అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ టైంలో వచ్చేసి నైట్ కాదు సారీ ఈవినింగ్ టైంలో 5:30 టైంలో కేక్ కట్ చేయించాను. ఎవరు లేరు అంటే పాపకు, అంటే పిల్లలకు హ్యాపీనెస్ కోసం, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమే తీసుకొచ్చాము. అక్కడికైనా కానీ ఫుల్ రెయిన్ మార్నింగ్ నుండి. సో ఓన్లీ తన కోసం ఒక కేక్ తెప్పించి కట్ చేయించాము. అండ్ వాళ్ళ డాడీ గిఫ్ట్ వచ్చేసి సిల్వర్ పట్టీలు ఇచ్చాడు. సో నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే పిల్లలకి ఏది ఇచ్చినా కానీ చిన్నదైనా పెద్దదైనా అలా ఆనందం ముఖ్యం మనకు. చూసారు కదా ఇక్కడ వచ్చేసి మామ అల్లుళ్ళు సేమ్ మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నారు, సేమ్ రెడ్ హెయిర్ కలర్ అద్దాలు, సేమ్ టు సేమ్. సో నేనైతే ఇక్కడ కనిపించను, అంత ఓపిక నాకు లేదు. సో ఇక్కడైతే కేక్ కటింగ్ చేసేసింది. నేను మా హస్బెండ్ కలిపి వచ్చేసి పట్టీలు ఇచ్చినాం, బట్ అది నేను తీయలేదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆయన అనుకుంటూ ఉంటారు ఈ టైంలో ఈ అవసరమా అని. పిల్లల కోసం ఏదైనా చేయొచ్చండి, మనం ఇంట్లో మనం చేసుకుంటే చాలు, గ్రాండ్గా చేసి మనం ఓవర్ బిల్డప్లోకి పోవద్దు. జస్ట్ వాళ్ళ హ్యాపీనెస్సే మనకు ముఖ్యం. ఇక్కడ వచ్చేసి ఈ బాక్స్లో వచ్చేసి తమ్ముడు ఆయన తమ్ముడు ఫ్రెండ్స్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ యశస్విని, థ్యాంక్ యూ రసాయి. సో తను లేడు, ఆల్రెడీ బిజీ ఉన్నాడు వాడు డ్యూటీలో. ఇక్కడ వచ్చేసి చూస్తారు కదా చిప్స్ వచ్చేసి మా లడ్డు తెచ్చింది, చిప్స్ ప్యాకెట్లు. సో అమ్మ చేత చాక్లెట్ బిస్కెట్లు ప్యాకెట్లను చాక్లెట్లు ఇప్పించాను, ఏం తీసుకురాలేదు ఎందుకంటే ముందు ఇంకా ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి ప్రజెంట్.
అట్లా చిన్నగా చేసేసుకున్నాము. చూసారు ఇది 3 బాక్సెస్. సో తమ్ముడు ఇంకా ఫ్రెండ్స్ పంపించారు. అండ్ వచ్చేసి నెక్స్ట్ చూసారు ఇక్కడ ఎప్పుడు ఇప్పుదమ్మా అని చూస్తుంది. సో నెక్స్ట్ డే అంటే బర్త్డే తెల్లారి నెక్స్ట్ డే మార్నింగ్ తను ఆడుకుంటా అంటే ఇప్పించాను. సో విప్పుకుంది తనే విప్పి. అవి చాక్లెట్ బిస్కెట్ ఈ డార్క్ బిస్కెట్లు అయితే పాప తినదు, నా ఫేవరెట్. ఎందుకంటే తనకు అంత ఘాటు అంటే కాఫీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తను తినలేదు. సో నేను మాత్రం తినేసాను, నాకు చాలా ఇష్టం. తనకు కొంచెం డార్క్నెస్ తక్కువ ఇష్టం, నాకు ఫుల్ డార్క్ చాక్లెట్ బిస్కెట్లు ఇష్టం. సో తనకు వచ్చేసి ఆ కింద ఉన్న చాక్లెట్ల బాక్స్ వచ్చేసి ఈ బిస్కెట్ ప్యాకెట్లు నేను తీసుకున్నా. చూసారు కదా మొత్తం ఇందులో వచ్చేసి ఎన్ని వచ్చినాయి రా నాన్న? 23 వచ్చినాయి ఇవి. ఒక్కొక్క బాక్స్లో 23 వచ్చినాయి. ఒక బాక్స్ వచ్చేసి 180 రూపీస్ నాకు కూడా తెలియదు. సో తను కౌంట్ చేస్తుంది. చూసారు కదా నేను చక్కగా కూర్చొని కౌంట్ చేస్తుంది. నేను సైడ్ కూర్చున్నాను. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ బై ఫ్రెండ్స్. మేమైతే బిస్కెట్లు తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అండ్ మరికొన్ని వీడియోలు కూడా వస్తూ ఉంటాయి. చూడండి, ఆనందించండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా చాక్లెట్. ఇందులో వచ్చేసి నాకు 5 స్టార్ ఉన్నది, మంటి ఇవ్వలేదు డాక్టర్ మా బేబీ ఇచ్చినావా నాకు డైరీ మిల్క్ ఉన్నది కదా. చూసారు కదా పిల్లలకి చాక్లెట్ అంటే ఎంత ఇష్టం. ఇంకా ఇది ఎప్పుడు పెడతానో నాకు తెలియదు వీడియో, బట్ ఎడిటింగ్ చేసి వాయిస్ రిచ్ అయితే పెట్టేసుకుంటాను. టైం పడుతుంది రిలీజ్ చేయడానికి. సో నా సిచ్యువేషన్ బట్టి నేను రిలీజ్ చేసేసుకుంటాను. సో ఈ వీడియో ఇంత ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ, బై బాయ్. విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఎంజాయ్ చేయండి, వర్షంలో తిరగకండి.